చెరువులో విషప్రయోగం చేయడంతో 10 లక్షల విలువగల చేప పిల్లలు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా రామయ్యంపేట మండలంలో చోటుచేసుకుంది. నిందితులు ఎవరైనా సరే త్వరలోనే వారిని పట్టుకొని శిక్షిస్తామన్నారు ఎస్ఐ ఆంజనేయులు. మెదక్ జిల్లా రామయ్యంపేట పాండిహ చెరువులో గుర్తు తెలియని దుండగులు విషప్రయోగం చేశారు. దీంతో సుమారు 10 లక్షల విలువగల చేసే చేపలు మృతి చెందాయి. చేపలతో పాటు చెరువులో ఉండే పాములు కూడా మృతి చెందడంతో ఇది ఖచ్చితంగా విషప్రయోగమే అని అధికారులు అంటున్నారు. రామయ్యంపేట మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ చెరువు వద్దకు చేరుకుని అధికారులకు సమాచారం అందించారు. నిరుపేదలైన మత్స్యకారులకు ఆర్థిక సహాయం అందేలా చూస్తామని ఆయన తెలిపారు. ముదిరే సంఘం జిల్లా అధ్యక్షులు పుట్టి రాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గోడ్లు బర్లు మరణిస్తే వారికి నష్టపరిహారం ఇవ్వటం జరుగుతుందని, అదేవిధంగా చెరువులో చేపలు మృతి చెందినందున వీటికి కూడా నష్టపరిహారం ఇచ్చి ముదిరాజ్ కులస్తులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఆంజనేయులు మాట్లాడుతూ మత్స్యకారులకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, విచారణ పూర్తి చేసి నిందితులు ఎవరైనా వారిని పట్టుకుని కేసు నమోదు చేస్తామని ఆయన తెలిపారు. చెరువు వద్దకు ముదిర సంఘం నాయకులు పుట్టి రాజు, జిల్లా కార్యదర్శి బిక్షపతి, పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్, కృష్ణ, నరసింహులు తదితరులు ఘటనా స్థలం చేరుకొని ఆందోళన వెలిబుచ్చారు. పండి చెరువులో గుర్తు తెలియని వ్యక్తులకు కల్పిన విషప్రయోగం వల్ల చేప సుమారు ఒక 30 లక్షల విలువైన చేపలు చనిపోయినట్లుగా మా పోలీస్ స్టేషన్ ఫిర్యాదు వచ్చింది. ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసి ప్రాథమిక విచారణ ఇక్కడ వచ్చి చూసినట్టయితే చెరువు చుట్టూ పరిసరాలు కూడా చనిపోయిన చేప పిల్లలతో చేపలతో నిండి ఉన్నది. దీనికి సంబంధించి బాధ్యత ఎవరో త్వరలోనే మేము విచారణ వీలైనంత త్వరగా పట్టుకొని చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటాం ఉన్నారు. ఎంత ఘోరమైన అంటే కన్నీటి పర్వతం అయితే ఉన్నారు మా ముదిరాజ్ సోదరులందరూ. చెరువులో ఎవరో విషప్రయోగం చేశారు, నిన్న రాత్రి ఏమో జరిగినట్టుగా ఉన్నది. చేప పిల్లలన్నీ చచ్చిపోయి కొట్టుకుంటూ వచ్చి దీని ఒడ్డుకు చేరినాయి. కాబట్టి దయచేసి నేను సీఏ గారికి ఎస్ఏ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఏడీ గారితో చైర్మన్ గారితో మాట్లాడడం జరిగింది. మాట్లాడడం వల్ల వాళ్ళు మన ఫిషరీస్ డిపార్ట్మెంట్తో సార్ కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా పరిశీలిస్తున్నారు. ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి, మాకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. సొసైటీలో ఈరోజు పాండసెరువు గొల్లిపరిచింది. అయితే దీంట్లో చేప మొత్తం మొన్న పోసింది, ఇంతకుముందుకు ఉన్నది 2-3 కిలోల చేప కొడుక మొత్తం చచ్చిపోయింది. కొన్ని లక్షలలో పోయింది చేప మొత్తం. ఒక్క చేప లేక పిల్ల లేకుండా మొత్తం చనిపోయింది. ఇప్పుడు దీని గురించి ఎట్లా ఆలోచన అంటే అందరు మంచుకో మాట వీళ్ళు అది ఇది అని మాట్లాడుతున్నారు. మీరు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కరెక్ట్ చెకప్ చేసి మాకు ఏదైనా సాయం చేయాలి సార్. ప్రొద్దుట్నే ఫిషరీస్ వాళ్ళు ఫోన్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూసేసరికి పాండ చెరువులో చాలా ఘోరమైన పరిస్థితి. ఈ ఫిషరీస్ వాళ్ళు చాలా నిరుపేదలు. వీరికి ఇచ్చిన 70,000 సబ్సిడీకి మొన్న 70,000 ఇచ్చారు. దాంతోపాటు 1,50,000 వీలు పెట్టుకుని 2,20,000 సుమారు 2,20,000 చేపలు మొన్న కొత్త వేసడం జరిగింది. అదేవిధంగా 2 సంవత్సరాల నుంచి ఇక్కడ పట్టణ చేపలు ఉన్నాయి, అవిటి కూడా చాలా కాస్ట్లీగా. టోటల్గా ఈరోజు ఏడీ గారికి ఫోన్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చి. అదేవిధంగా ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేయడం జరిగింది. ఏడీ గారు ఏమంటారంటే ఇది ఫైజనే అంటున్నారు. ఎందుకంటే దీంట్లో ఈ చేపలతో పాటు పాములు కూడా చనిపోవడం జరిగింది. ఆ పాములు చనిపోవడం చనిపోతాయి అని చెప్పేసి ఏడీ ఫిషరీస్ గారు చెప్తున్నారు. వారికి చెప్పడం జరిగింది. వీరికి 10 లక్షల వరకు నష్టం జరిగింది కాబట్టి ఆర్థికంగా గవర్నమెంట్ నుంచి ఏదొచ్చినా మేము హెల్ప్ చేస్తామని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏడీ గారు కూడా చెప్పడం జరిగింది. దయచేసి నిరుపేదలైనట్టు వీళ్లకు ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మా మున్సిపాలిటీ తరఫున మా కౌన్సిలర్స్ చైర్మన్ కోరడం జరిగింది.